చాలా సంవత్సరాల ముందుగా జర్మనీ దేశంలో ఒక ఇన్సిడెంట్ మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను. జర్మనీ దేశంలో ఒక పెద్ద కంపెనీని రన్ చేస్తున్న ఒక మేనేజర్ ఉండేవాడు. ఈజ్ ద ప్రొప్రైటర్ మేనేజర్ ఎవరిథింగ్. అటువంటి ఒక వ్యక్తి దగ్గర అతని కార్ డ్రైవర్ ఉండేవాడు. ఆ కార్ డ్రైవర్ని అతను చిటికి మాటికి నిందలిస్తూ లేదా మందలిస్తూ ఏది చేసినా కూడా కరెక్ట్ చేసినా కూడా అతను ఒక వ్యక్తిత్వం మా విధంగా ఉండదు. అలా జరుగుతున్న ఆ రోజుల్లో కొన్ని రోజులైన తర్వాత ఆ పెద్ద కంపెనీకి యజమానిగా ఉన్న ఆ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో బ్లడ్ ఇద్దామంటే ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే అది రేర్ గ్రూప్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. అందుకని ఏం అర్థం కాలేదు, డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. ధనవంతుడు కాబట్టి అయినా కూడా రకరకాల వ్యక్తులు పాస్ చేసినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో ఒక డాక్టర్ డౌట్ వచ్చింది, బాబు డ్రైవర్ నీది ఏ బ్లడ్ గ్రూప్ అంటే నాకు లేదు సార్, నేను ఎప్పుడు ఇవ్వలేదు సార్. వెంటనే ఇతన్ని బ్లడ్ చెకప్ చేసి చేసినప్పుడు ఇతన్ని ఓ నెగిటివ్ గ్రూప్. వెంటనే అతన్ని కూర్చోబెట్టి బ్లడ్ ఇవ్వడం, స్పాట్లో అతను బతకడం, ప్రాణపాయం నుంచి పూర్తిగా బతకడం, లేచిన తర్వాత ఒకసారి చూసిన విషయం తర్వాత చెప్పారు, ఈ డ్రైవర్ ఈ రోజు ఈ క్షణం కానీ ఇవ్వలేదంటే అతని జీవితం ఈ రోజుతో చచ్చిపోయిండేవాడు. ఈ విధంగా 5000 మంది కుటుంబాలను కాపాడిన డ్రైవర్ని ఆ రోజు నుంచి ఆ యజమానుడు ఎప్పుడూ తిట్టకుండా అతను ఒక మంచి ఇల్లు మంచి శాలరీ పెంచి ఆ విధంగా జరిగినట్టు జన్మని చరిత్ర మనం గమనిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన బ్లడ్ డోనర్స్ ని వీళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు, చాలా అద్భుతమైన సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కావచ్చు, యాక్సిడెంట్ ప్రాబ్లం కావచ్చు, లేదా కొన్ని రకాలైన రక్తహీనత కావచ్చు, వీటన్నింటిలో నుంచి బ్లడ్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో రక్తదాతలను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి చేసింది. అలాగే 2018లో ఐక్యరాజ్య సమితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఒక అద్భుతమైన కంటెంట్ ఏంటంటే, థీమ్ ఏంటంటే, బ్లడ్ కనెక్ట్ అస్ ఆల్. బ్లడ్ కనెక్ట్ అస్ ఆల్, అందరినీ కలుపుతుంది బ్లడ్. అందుకని చూడండి, బ్లడ్కి ఏం లేదు, బ్లడ్ ఇవ్వాలనుకున్న వ్యక్తికి పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అది ఏ పార్టీలోనైనా దూసుకెళ్ళిపోతుంది. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది రావుస్ కాలేజ్ కావచ్చు, ఇంకో కాలేజ్ కావచ్చు, ఇంకో కాలేజ్ కావచ్చు. అంటే ఏ రకమైన వ్యక్తి అయినా బ్లడ్ ఇవ్వాలంటే హెల్తీ కండిషన్ కావాలి. హెల్తీ కండిషన్ అయినప్పుడు నేను మరొకసారి నేను గమనించాను, నేను 24 సంవత్సరాల కరెక్ట్ గుర్తురాలేదు, ఒక అర్జెంట్ ఎమర్జెన్సీ కేసు, హార్ట్ బైపాస్ సర్జరీ సందర్భంగా అర్జెంట్ కావాలని బ్లడ్ గ్రూప్ కావాలని నేను వచ్చాను చేశాను. తర్వాత నేను ఇవ్వడంతో ఆ వ్యక్తి కుటుంబం సేవ చేసరికి నిజంగా ఆ తల్లి ఆ బిడ్డలు చేతులెత్తి ఇలా అందరూ నాకు మొక్కారు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అదే సార్ బాధ అనిపించింది, ఎందుకంటే సార్ మీరు తయారు గురించి బ్లడ్ ఇచ్చారు, మా నాన్న మా కుటుంబం కాపాడబడింది సార్, మీరు ఇచ్చిన బ్లడ్ ద్వారా డాక్టర్లు చెప్పారు, సడన్ గా సురేష్ బాబు సార్ వచ్చారు, ఆయన వచ్చి బ్లడ్ ఇచ్చారు. ఇలా ఎన్నో చాలా మంది ఉన్నారు, సుమారు 50 సార్లు 60 సార్లు 70 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని వారందరూ ఈ రోజు వారందరికి నేను తల దించి తల వచ్చి ఇంకా మీరు కూడా కొంచెం వయసు పెరిగే రోజు కొన్ని మంచి పనులైనా చేయండి. ఎటు మీరు చదువుతారు నెక్స్ట్ మీరు డాక్టర్ సురేష్ బాబు ప్రోగ్రామ్స్ లైవ్ అనే ఛానల్ ఉంది, దాంట్లో మీరు చూస్తే మీరు స్టడీ మీద, మెమరీ మీద, కాన్సన్ట్రేషన్ మీద ప్రతి వీడియో ఇచ్చింటారు, దాని ద్వారా మీరు ఆటోమేటిక్ డెవలప్ అవుతారు. దానికన్నా మీరు రక్తదానం ఎంత ముఖ్యమో, రక్తదానం 18 సంవత్సరాలు వాస్తవంగా 300 ml నుంచి 450 ml వరకు ఇస్తారు. ఎప్పుడు సురేష్ బాబుని పట్టేస్తే, ఎప్పుడు బ్లడ్ తీస్తే 450 పీక్ పడేస్తారు. ఎందుకు చెప్పండి, ఎల్తీగా బ్రహ్మాండంగా ఉన్న మనిషి అందుకనే ఏంటంటే వాళ్ళ మనిషి బాగుండాలని తీసి 450. అదే సన్నగా ఒక 50 కేజీలు అలా ఉన్నాడు అనుకోండి, నువ్వు పెద్దగా 300 బాగాలేవు, 300 ml. అందుకని 300 ml నుంచి 450 ml వరకు ఈ విధంగా తీయడం ద్వారా ఒక కుటుంబాన్ని కాపాడుతుంది, ఒక సొసైటీని కాపాడుతుంది, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఇస్తుంది. అందుకని డియర్ స్టూడెంట్స్, మీరు ఇటువంటి వాటిని ప్లాన్ చేసుకోండి. అలాగే వచ్చేసరికి మీకు కంపల్సరీ సందర్భం కాకపోయినా కూడా నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి 2030లో ఆంధ్రప్రదేశ్లో సుమారు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వస్తుంది. 60 అంటే ఏ ఏసీ కూడా పనిచేయదు, ఇంకేదైనా కొత్తగా అయితే కనుగొట్టే చెప్పలేదు. అందుకని మీరందరూ చేయాల్సింది ఈ ఫస్ట్ ఇయర్, లేదా మీరు చదువుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఇంటర్మీడియట్ కోర్స్ అయ్యేసరికి మీరు కనీసం మీ చేతనైనంత వరకు ప్రతి పిల్లవాడు ఒక 10 చెట్లను పెంచి నీళ్లు పోయాలని నేను కోరుకుంటాను. అలా చేస్తాం సార్. నిజంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మరి కూడా మా మరి చేస్తారు. మీలో కెపాసిటీ ఉంది, మీలో దమ్ము ఉంది, ధైర్యం ఉంది, కొంత ద్రవ్య శక్తి మీలో ఉంది. అందుకని మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎందుకంటే మీరు చాలా ఈజీ అనుకుంటారు, భూమి వేడే కింద కూడా ఏం చేయలేదు, రకరకాల ఉపద్రవాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందుకని మీరు మొదటిగా ఇక్కడ చేయాల్సిన ఒకే ఒక పని, ప్రతి వాడు కంపల్సరీగా ఒక పని చేయాలన్నమాట.
అదే అదే అలాగే బ్లడ్ విషయంలో కార్ల్ లాండ్స్టీనర్, కార్ల్ లాండ్స్టీనర్ వచ్చిన గొప్ప ఆలోచన, కార్ల్ లాండ్స్టీనర్ కన్నా ముందు ఏం జరిగింది తెలుసా, వైద్య శాస్త్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ డెత్ పోయిందా, ఆ బ్లడ్ గ్రూప్ తెలియనప్పుడు, బ్లడ్ గ్రూప్ తెలియనప్పుడు ఏంటంటే ఒక బ్లడ్ గ్రూప్ కి ఇంకొక బ్లడ్ గ్రూప్ ఇవ్వడంతో వాడు అరగంట గంటలో సచ్చి కూర్చునేవాడు. బ్లడ్ గ్రూప్ సెట్ అయితే బతికేవా. ఇప్పుడు ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ బ్లడ్ ఇవ్వాలి, ఓ గ్రూప్ కి ఏం ఇవ్వాలా, ఓలే ఇవ్వాలి, లేదా యూనివర్సల్ డోనర్స్, యూనివర్సల్ రిసిపియెంట్స్, ఓ గ్రూప్ మీ అందరం ఓన్ ఏమంటాం, విశ్వ దాత యూనివర్సల్ డోనర్, ఏపీ ఏమంటాం, యూనివర్సల్ రిసిపియెంట్, ఇవి కాకుండా ప్రతిదానికి ఏ గ్రూప్, ఏ గ్రూప్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలి, ఓ నెగిటివ్కి ఓ నెగిటివ్ వాళ్ళే వాళ్ళు. అందుకని బ్లడ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఇవ్వడం ద్వారా వీక్ అవ్వం, చాలా మందిలో ఉన్న ఒక అపోహలు వీక్ అవుతామా. ఈరోజు 32వసారి నేను ఇస్తున్నాను, నేను ఏదైనా వీక్ కనిపిస్తున్నా స్టాక్ ఉంటారా అంటే తెలియకుండా బీపీ షుగర్ ఇటువంటి జబ్బులు కూడా రావు, ఎందుకంటే కొవ్వు అంతా వెళ్ళిపోతుంది, కొవ్వు అంతా బ్లడ్ కలిసిపోయి ఆ విధంగా వెళ్ళిపోతుంది, కాబట్టి హైజీనిక్గా హెల్తీగా ఉంటారు. అందుకని దాని తర్వాత ఏం నష్టమేం లేదు, తర్వాత రెండు రోజులు దాకా ఫుడ్స్ తింటే మళ్ళీ బ్లడ్ పికప్ అవ్వదు. ఆ విధంగా డియర్ స్టూడెంట్స్ మీరు ఈ విషయాలని ప్లాన్ చేయాలి. అలాగే వచ్చేసరికి దీని గురించి పెద్దవాళ్ళకి మీరు అవేర్నెస్ ఇవ్వాలి, మీ ఏజ్ 16, 17, 15 ఉంటుంది, అందుకని మీరు ఎంచుకుంటారు, కనీసం మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా కనీసం ఒకరికి ఒక అవేర్నెస్ ఇవ్వాలి, ఒక అవేర్నెస్ జీవితాన్ని కాపాడాలి, ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అవ్వాలి. అందుకని మీరు ప్లాన్ చేయండి ఈరోజు పినాకిని యూత్ ద్వారా. అదేవిధంగా మన సెంట్రల్ డిపార్ట్మెంట్ వారు మన రామోస్ కాలేజీలో చాలా అద్భుతమైన ఒక మంచి ప్రోగ్రామ్, రక్తదానాన్ని లేదా రక్తదానాన్ని అందిస్తున్న డోనర్స్ని ప్రోత్సహించడానికి ఒకటి ఐక్యరాజ్యం ఎంత గుర్తించిందంటే చాలా అవసరం. మీకు మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బ్లడ్ ఎలా కనెక్ట్ అవుతుంది అనే విషయాన్ని చెప్తాను, బ్లడ్ ఎలా కనెక్ట్ అవుతుంది అనే విషయాన్ని ప్రాక్టికల్గా నా సీనియర్ ఒక అబ్బాయి చూశారు. ఒకసారి ఏం జరిగిందో, పెద్ద కంపెనీ ఉండేది, ఆ పెద్ద కంపెనీ ఆ ఓనర్ డ్రైవర్ కార్లో వెళ్తున్నారు, ఇది ప్రాక్టికల్గా జరిగింది, కార్లో వెళ్తున్నారు, కార్లో వెళ్ళగానే అతి వేగంగా వెళ్తున్నారు ఒక అర్జెంట్ పని మీద. ఈలోపు వీళ్ళు ఇది సుమారుగా జరిగింది కూడా 85, 96 జరిగింది. ఆ టైంలో కారు అతి వేగంగా వచ్చి ఒక చెట్టు కుదేసింది, చెట్టు కుదేయడంతో డ్రైవర్ అదేవిధంగా ఓనర్ ఇద్దరు కోమాలని చెప్పారు. ఇక వాళ్ళు బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది చాలా దూరం సాధారణంగా. ఆ టైంలో ఒక బీకామ్ చదివిన పిల్లవాడు అనుకున్నాడు, వాడు సైకిల్ వేసుకుంటూ చూశాడు, చూడగానే భయంకరమైన దారుణమైన పరిస్థితిలో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కావాలి. అప్పుడు రోడ్డు నుంచి ఆటో వస్తున్నట్టు ఆటో ఆపి బలవంతంగా ఆటో డ్రైవర్తో తీసుకెళ్లి వీళ్ళిద్దరు తీసుకున్నారు హాస్పిటల్. తర్వాత పక్క రోజు మీ కోమా నుంచి తేరుకున్నారు, కోమా నుంచి తేరుకోగానే ఆ మేనేజర్కి అర్థమైంది, ఆ మేనేజర్కి అర్థమైంది, ఆ ఓనర్కి అర్థమైంది, నన్ను ఎవరో ఈ విధంగా యాక్సిడెంట్ నుంచి కాపాడారు, ఎవరు సార్ మిమ్మల్ని ఆ పిల్లలు బయట ఉన్నాడు, బీకామ్ చదివాడు ఆ పిల్లలు ఉన్నాడు, బాబు నువ్వు నన్ను కాపాడాలి సార్, నాకు కాపాడడానికి పెద్ద డబ్బులు లేవు సార్, 50 రూపాయలు నా దగ్గర ఉంది సార్, ఆ 50 రూపాయలు మాత్రం ఆటో చార్జ్ ఇచ్చాను సార్, అందుకని నేను చేయలేదు సార్, ఏం చేస్తున్నావు, నేను ఖాళీ ఉన్నాను సార, నువ్వు ఖాళీ ఉండాల్సిన అవసరం లేదు, నాకు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీకి నువ్వు ఈ రోజు నుంచి సూపర్వైజర్ జాయిన్ అవుతున్నావు, ఈ రోజు నువ్వు సూపర్వైజర్ అంటే ఒక బ్లడ్ ఒక సమాజానికి చేసిన, సొసైటీకి చేసిన సేవ అది ఆటోమేటిక్గా రబ్బర్ బాల్ గోడకేసి తిరిగి ఎక్కడికి వస్తుంది, అందరికీ వస్తుంది. మీరు 100 చెట్లు పెంచారు తిరిగి మీరు చల్లగొట్టారు, ఒక ఇంటి చుట్టూ 10 చెట్లు ఉన్నాయనుకోండి ఒక ఏసీతో సమానం. అందుకని మీరు ఇవన్నీ ప్లాన్ చేయండి, బ్లడ్ డొనేషన్ గురించి ఇవ్వండి, తప్పేం లేదు, అనేక మంది ప్రాణాలను కాపాడండి. ఈరోజు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళు లేకుంటే అవేర్నెస్ రాదు, వీళ్ళు లేకుంటే నేను ఎంత మాట్లాడినా అవేర్నెస్ రాదు. అందుకని డియర్ స్టూడెంట్స్ మీరు చదువులో మరింత శక్తివంతంగా ఉండాలి, శక్తివంతమైన చదువు ఆటోమేటిక్ వస్తుంది. స్టడీ స్కిల్స్ అనే దాని మీద ఒక 5 సిటీస్ నా దగ్గర తీసుకున్నారంటే 60% కూడా 90 తెప్పిస్తాను, కానీ బ్లడ్ విషయంలో మీరు ఒకటి పెట్టాలి, మీరు ఇవ్వాలి. అందుకని బ్లడ్ విషయంలో వచ్చేసరికి కల్మషం లేదు, బ్లడ్ అనేది కంప్లీట్ ఏంటంటే ఒక వ్యక్తిని ఎక్కిస్తున్నప్పుడు దాదాపుగా ఒక 20-30 రకాల టెస్టులు చేసి ఎక్కిస్తారు. ఈవెన్ హెచ్ఐవి లాంటి జబ్బులు ఉన్నా కూడా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గమనించి గుర్తించి దాన్ని రిజెక్ట్ చేస్తారు. అందుకని బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా బ్లడ్ తీసుకోవడం అనేది రేర్ కేసులో తీసుకోవాలి, అంటే యాక్సిడెంట్ కేసులు. అదేవిధంగా మనకు 5 లీటర్ల రక్తం ఉంది, 5 లీటర్ల రక్తం ఉన్నప్పుడు 2 లీటర్ల రక్తం పోయినా పర్లేదు, 3 పోయినా పర్లేదు, 3 దాటింది అంటే ఇక మృత్యువుకు దగ్గర అవుతున్నాడు. అందుకని చాలా 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 ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించాలి. అందుకని మనలో ఉన్న 5 లీటర్ల బ్లడ్ రోజు కొత్త సెల్స్ రీప్రొడ్యూస్ అవుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అందుకని బ్లడ్ డొనేషన్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ అవుతుంది కదా, ఆ విధంగా మీరు ముందుకెళ్తారని ఆశిస్తూ